ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఆర్ వెరీ రేర్ అండ్ ఐ లైక్ టు వెన్ ఐ రీడ్ సంథింగ్ నాకు కొంచెం భయం ఉండాలి దట్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు ఇట్ సో అలా ఉందే నేను డెఫినెట్గా చేస్తాను అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్ So when compared to old They have characters a that you camera say, screen. it was like very challenging for you. దీని కోసం ఏదైనా వర్క్షాప్స్ లాంటివి ఏమైనా చేశారా వెన్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ఆల్ షూటింగ్ స్టార్ట్ ఆగ ముందు నేను ప్లాన్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ప్రతి ఒక్క సీన్ గురించి స్టడీ చేసి వేర్ ఇస్ షీ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే స్క్రిప్ట్ లో చాలా సో ఐ కెన్ గెట్ అన్ ఐడియా ఉంది, స్టోరీ చాలా కెరెక్టర్ డీప్ గా ఉంది. లాంగ్వేజ్ యు నో ఇంటూ వాట్ హ్యాపన్స్ బిఫోర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్ బిఫోర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో టు హ్యావ్ ఆల్ దాట్ ఇన్ మైండ్ అండ్ బ్రింగ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ మై క్యారెక్టర్ మాయా, ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సో ఎవ్రీ డే ఫోకస్ చేశాను అండ్ నా టీమ్ ఇంత ఎక్సలెంట్ గా ఉంది. విదౌట్ దర్ సపోర్ట్ యూ కెన్ నాట్ ప్లే సచ్ ఎ కాంప్లెక్స్ క్యారెక్టర్. సో మన డైరెక్టర్ గైడ్ చేశారు, మన డిఓపి అలాగే నాకు యునో హీ బ్రాట్ అవుట్ ద లైఫ్ ఇన్ మై క్యారెక్టర్. ఆల్ మై కో స్టార్స్, మై ప్రొడక్షన్ టీమ్, ఎవ్రీ వన్ యునో సెట్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ క్యాన్వస్ ఫర్ యక్షిణి. రాహుల్ గారు ఆయన బాగా సెట్ అవుతారు ఈ కామెడీ హస్బెండ్ ఐ మీన్ హస్బెండ్ రోల్స్ లో మంచి కామెడీ పండించడానికి విజయ్ బాగా సెట్ అవుతాడు అని చెప్పేసి అనిపించేస్తుంది. సో ఈ స్టోరీ మీ దాకా వచ్చినప్పుడు హౌ ఇస్ అంటే మీరు ఎక్కువగా ఓటీటీకి వస్తున్నారు సో ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ ఇస్ యువర్ ఫీలింగ్ అండ్ ఏది బాగా నచ్చింది కాదు చేయడానికి? అంటే యక్షిణి అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మన కల్చర్లో తిరుగుతూ వింటూ ఉన్నాం, కానీ నెవర్ అంటే ఎవరు దాన్ని షూట్ చేసి ఆన్ స్క్రీన్ తెర మీదకి అయితే ఇప్పుడు వరకు తీసుకురాలేదు. తెరైనవనివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా అవనివ్వండి. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ అ వెరీ యూనిక్ పాయింట్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇట్ విల్ బి వెరీ నైస్ ఇఫ్ ఐ గెట్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అనిపించి. అండ్ ఆబ్వియస్లీ తేజ గారు అండ్ ఇట్స్ అమేజింగ్ ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియా అన్నది అండ్ హాట్స్టార్ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కదండి చెప్పేదానికి, ఇంకేముంది. అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్ ఆల్సో, కృష్ణ అని. అక్కడ ఒక హోటల్ మేనేజర్, చాలా చక్కటి క్యారెక్టర్ ఆడిది. సో హిల్ బీ ఫన్ అండ్ యుల్ యునో అక్కడ కోసం మీరు జాలి పడతారు, బాధపడతారు అని చూసి నవ్వుకుంటారు అండ్ యునో యుల్ లవ్ హిమ్ అంతే. థ్యాంక్. సో ఆల్రెడీ తేజ గారితో యు వర్క్ బిఫోర్ ద మూవీ, కొంచెం బేసిక్గా ప్రాజెక్ట్ చేసి రావడం వల్ల ఏమో కొంచెం సింక్ అయిపోయామండి. ఒకటి రెండు సార్లు చెప్తే చాలు అర్థమైపోద్ది నాకు. అండ్ ఇట్ ఇస్ అ వెరీ ఈజీ ప్రాసెస్. చాలా ఎక్కువ డైరెక్టర్ యాక్టర్ ఆ ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేకుండా వీఆర్ లైక్ బ్రదర్స్ ఆన్ సెట్. తేజ గారు అవనివ్వండి, మన డిఓపి గారు అవనివ్వండి, అండ్ ఎడిటర్ కార్తిక్ గారు, ఎవ్రీ వన్, అండ్ వర్కింగ్ విత్ వేదిక గారు అండ్ లక్ష్మక్క. ఇట్ ఇస్ యునో వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ హూ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ, వచ్చేదానికంటే ముందు దాని కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా వరకు వర్క్ చేస్తున్నారు కాబట్టి దర్స్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ ఫర్ మీ దిస్ షో వాజ్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పాలండి, ప్రతి యాక్టర్ నుంచి కూడా. లక్ష్మి సో అక్క, లైక్ కంపేర్ టు మిమ్మల్ని మేము స్టార్టింగ్ లో చూసిన ఐరేంద్రి క్యారెక్టర్ లో, విచ్ ఇస్ అ వెరీ నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ నెగటివ్ రోల్స్ లో, సో ఇందులో చూసుకుంటే యక్షిణి టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేము చూసినంత వరకు ట్రైలర్ లో యువర్ లైక్ నార్మల్ గానే ఉన్నారు, ఎటువంటి ఐరేంద్రి టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఏమి లేవు. సో దీని ప్రకారంగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అది సిరీస్ రిలీజ్ అయిన తర్వాతే తెలియాలని అంత తక్కువ చూపించారు అనుకుంటున్నాను నేను అబౌట్ ద క్యారెక్టర్ యునో. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఒక సిరీస్కి వచ్చేసరికి ఎపిసోడ్ ఎపిసోడ్కి దే హ్యాస్ టు బి సమ్ హుక్ రైట్ దట్ వీ హోల్డ్ ఆన్ టు. సో ఐ థింక్ ఆ లేయర్స్లో బట్టి దే వాంటెడ్ టు హోల్డ్ ఆఫ్ వాట్ మై కంప్లీట్ క్యారెక్టర్ ఇస్. లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు. హాయ్ సార్. హాయ్. లేకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ రావడం కారణం ఏంటి? ఇది ఏదైనా రియలిస్టిక్ పురాణాల్లో టోటల్ ఫిక్షన్? అంటే మెయిన్ పాయింట్ పురాణాల నుంచి తీసుకుందామండి. అంటే యక్షిణి యోగినీలు అనే క్యారెక్టర్స్ మాత్రం పురాణాల నుంచి తీసుకుందే, బట్ మిగతా వరల్డ్ కానీ ఇది కానీ అంత ఫిక్షన్ చేసిందే అండి. అండ్ అంటే కోటబొమ్మాలి తర్వాత సినిమా చేయాలి, బట్ ఆ టైంలోనే ఇది అప్పుడే కమిట్ అయిందండి. అంటే
సి అండి, ఒక 2 గంటలు ఆడియన్ ఎగ్జైట్ చేయడం వేరు, బట్ ఒక ఇంత పెద్ద కంటెంట్ తీసి ఆడియన్ ఎగ్జైట్ చేయడం వేరు. సో వేర్ యక్షిని అనే ఈ స్క్రిప్ట్ ఏంటంటే, నాకు ఫ్యాంటసీ అంటే బాగా ఇష్టం అండి. సో అలాంటి ఫ్యాంటసీ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి నాకు ఇందులో స్కోప్ దొరికింది అండ్ అందుకు చేశా అండి. సో థ్యాంక్ యూ. ఒకటి అని కాదు, నాకు ఫస్ట్ రామవంశీ గారు వచ్చి లైన్ చెప్పినప్పుడు, లైన్ 1 మినిట్లో చెప్పేశారు, దాని తర్వాత 2 అవర్స్ కూర్చున్నాం అనుకుంటా, అండ్ ఆ 2 అవర్స్ కూడా 2 మినిట్స్ లాగా వెళ్ళిపోయింది. ఐ జస్ట్ చాలా 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 రేర్గా నాకు ఇండస్ట్రీలో ఇంత సేఫ్ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనిపించింది. లైక్ టైం అయిపోయిన తర్వాత కూడా వీ వర్ లైక్ ఓ మై గాడ్ అయిపోయింది ఆ టైం అని. ఐ వాజ్ రియలీ ఎంగేజ్డ్ విత్ హిమ్. తన దగ్గర ఉన్న స్టోరీస్ ఈజ్ లైక్ అన్ అబ్బిస్ అన్నమాట. ఎన్ని కథలు ఉన్నాయో ఇప్పుడిప్పుడు చూస్తున్నారు మీరు వంశీని, యూ వాచ్ అవుట్ ఫర్ దాట్ బాయ్. వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్, అండ్ ఎక్కడో ఏదో చూసేసి ఇంకేదో చేయకుండా మన మన తెలుగు ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది కనెక్ట్ అవ్వగలుగుతారు అని చాలా పాయింట్స్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ అఫ్ కోర్స్ యునో వెన్ తేజ కేమ్ ఆన్ టు ద సెట్, ఆయన అచ్చి తక్కువగా మాట్లాడతారు కానీ చేయిస్తారు అందరి చేత. జోక్స్ అపార్ట్ బట్ రియలీ ఇంత క్వైట్గా ఉన్నారు, ఇంత పెద్ద సిరీస్ ఎలా తీస్తారా. నేను చాలా జోక్లు వేసాను ప్రసాద్ గారితో, సరే మ్యాగ్నమ్ ఆపస్ ఇంత తక్కువలో ఎలా చేయగలుగుతారు అని. బట్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ షాక్డ్. అనుకునింది అనుకున్నట్టు తీస్తూ రాత్రి పగళ్ళు కష్టపడుతూ ఒక్కొక్క గెటప్ గంటలు గంటలు సేపు తీసుకుంటూ ఎవ్రీబడి డెలివర్డ్ ఆన్ టైమ్. సో అంత నచ్చినప్పుడు నాకు ఇది నేను ఎప్పుడూ చేయలేదు క్యారెక్టర్. చాలా భయం వేసింది బికాజ్ ఇక్కడ నేను తుమ్మినా దగ్గినా మా నాన్న పేరు మా తమ్ముడి పేరు అటాచ్ చేస్తుంటారు, నన్ను నేనుగా మర్చిపోయాను అనమాట. యునో బికాజ్ ఇట్స్ ఆల్వేస్ ఐ హ్యావ్ టు లుక్ త్రూ దేర్ మొరాలిటీ. నేను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి స్క్రిప్ట్, ఇంత మంచి ప్రొడక్షన్ కంపెనీ, ఇంత మంచి డైరెక్టర్ రైటర్ జస్ట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆలోచించాను అనమాట ఈ సిరీస్కి. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్ బికాజ్ సీరియస్ సీన్స్లో కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్. దెర్ వాజ్ అ లాట్, జ్వాలాకి చాలా క్యారెక్టర్ ఉన్నింది టు ప్లే విత్, ఆడుకోవడం దగ్గర నుంచి భయపెచ్చడం దగ్గర నుంచి VFX హెవీ సీన్స్ దగ్గర నుంచి ఇట్ వాజ్ అ రియలీ రియలీ ఎక్సైటింగ్ టైమ్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడే చెప్పారు కానీ అందరూ వీ రెస్పెక్ట్ ద మంచు ఫ్యామిలీ, బట్ ట్రోల్స్ ఉన్నాయి కొంచెం, అంటే మీ ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్స్ చేస్తుంటారు. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? Yeah, and you can't do with it, you can't do without it. Life ela munduku elthundo dani ardham cheskuntu velladame correct. Nenu na career start chesinde deentlo television lo ani, and so in beginning nunchi I was open. Beginning chaala hurt ayyadanni because nenu industry ammayani, nenu mee biddani, nenu bite nunchi vachindani kadu, nannu inka poollo pettukoni chusukuntaru anukunna. ఇంత ఇంత కఠినంగా ఉంటారు జనాలు అని మటుకు నేను అనుకోలేదు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మాకు ఇది లేదు, బట్ అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. పొలిటికల్గా ఉండడం మాకు రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళు అభిమానులు ఉన్నారు, నచ్చిన వాళ్ళది వాళ్ళది కష్టం. సో ఎట్టైనా దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, నో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఇది ఓపెన్ అంటారా లేదు అంటే ఒక ఆర్గనైజ్డ్ ఏదైనా చేస్తున్నారు అంటారా? అంత ఆలోచన కూడా నేను పెట్టనండి బాబు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే, ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీసు, వాళ్ళ అంకుల్సు, ఆంటీసు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. సో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ దట్. ఫ్యాన్స్లో ఉండొచ్చేమో అలా, బట్ మేము బాగానే ఉంటాం కాబట్టి నాకు ఇది చాలు, ఇంట్లో బాగుంటే చాలు నాకు. హలో లక్ష్మి గారు. హాయ్, ఐ యామ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. హాయ్ బబిత. హాయ్. అయితే మీరు ఏదైనా స్క్రిప్ట్ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు, అంటే యు ఆర్ వెరీ చూజీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్, అందుకే మీరు లేట్గా చేసినా ఏదైనా లేటెస్ట్గా చేస్తారని తెలుసు. నువ్వు నచ్చావే బబిత, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. అయితే వన్ ఎలిమెంట్ మీరు ఇది చూస్ చేసుకోవడానికి ఒక్క ఎలిమెంట్ ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? ఆర్కా మీడియా, బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ. ఈ క్యారెక్టర్ ఇంకో దగ్గర నుంచి వచ్చుంటే నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుండనేమో.
ఐ ఫీల్ ప్రొటెక్టెడ్ విత్ దెమ్, ఐ ఫీల్ లైక్ నేను చెప్పింది, ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. అది చాలా రేర్ మన ఇండస్ట్రీలో. అండ్ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్. సో నా సొంత ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టు, నా సొంత బ్యానర్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, నేను డబ్బులు పెట్టకుండా. సో ఇట్ వాజ్ వెరీ నైస్. లక్ష్మి గారు, యా, ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టారంటున్నారు. అయ్యో బాబోయ్, నేను బాంబే వెళ్ళానండి. ఏ వుడ్ అయినా ఒకటే అండి, హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను, హాలీవుడ్లో చేశాను, ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్, ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే, దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ మదర్. సో వాటి పరంగా ఐ వాంటెడ్ టు, హైదరాబాద్ ఇస్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నా ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాం. పాప గ్రోత్కి, నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే, లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని. కానీ అక్కడ ఏం లేదే, వెదర్ బాగోదు. సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కెరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే. మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా, అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా, కన్నప్ప, ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా, ఆల్ లాంగ్వేజెస్ నుంచి, మీరేమన్నా చేస్తున్నారా? హాయ్ మధు, ఇది నేను జోక్గా చెప్తున్నానండి, మీరు థంబ్నైల్స్ వేసేసుకుని. ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఆర్ స్కేర్డ్ టు యాక్ట్ విత్ మీ అని. యా, అందుకని నేను చేయట్లే, నేను చేస్తే వాళ్ళకి అనిపించరు అని. వై, వాళ్ళని అడగండి, వాళ్ళ సినిమా అది. ప్రసాద్ గారు, అంటే మీకు సపోర్ట్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది కదా? 100% సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి. నాకేం క్యారెక్టర్ కరెక్ట్గా లేదేమో అందుకని విష్ణు ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, మనోజ్కి ఇవ్వలేదుగా. సో ఇట్స్ నాట్, ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు. మనోజ్ ఉన్నాడు? లేడండి. ఆరు క్వశ్చన్లు అబ్బాయిల మట్టుకు అడిగిస్తున్నావు, అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నావు. శ్రీను, మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వు, బబితాకి ఇవ్వు. ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఆరో క్వశ్చన్, కమాన్, ఇండస్ట్రీకి సంబంధించి. అంటే నాకు తెలియదండి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు, ఇష్యూ అంటే రేవ్ పార్టీ, అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? అండి, నాకు ఏం జరిగిందో తెలీదు, నాకు ఏంటో తెలీదు, ఇది సందర్భం కాదు. నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది, నాకేమి సంబంధం అండి. నా దట్ పర్సన్ దట్ ప్రాబ్లం. మేడం, మీరు కాన్స్లో చాలా వెళ్ళేది, ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ ఎ బిగ్ డీల్. ఇట్ ఈస్ అ సినిమా విలేజ్, అందరూ వెళ్ళాల్సిందే. ఇట్స్ అ బ్యూటిఫుల్, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు గో. నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జాన్యురిలో. బట్ ఐ వాంట్ గో టు కాన్స్ విత్ ద ఫిల్మ్ ఆఫ్ మైన్, యునో. ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ ఫన్, బట్ దట్స్ నాట్ వాట్ ఐ వాంట్ డూ. ఎంటైర్ ఫ్యామిలీ వాస్ దేర్? నో, విష్ణు, మనోజ్ లేడు, విష్ణు అండ్ డాడ్, ప్రభుదేవ గారు, వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ అ రిలీజ్. ఇట్ వాజంట్ అ ఫ్యామిలీ అవుటింగ్. కెలుపుతారు ఎందుకండి? ప్రసాద్ గారు, సో వెబ్ సిరీస్ చేయడానికి కారణం ఏంటండి? తర్వాత ఈ వెబ్ సిరీస్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? పర్సనలీ వెబ్ సిరీస్ ఇస్ ఎ వెరీ ఎక్సైటింగ్ స్పేస్ అండి. ఇప్పుడు బాహుబలి చేసాము కాబట్టి చేయకూడదు అనేది ఏం లేదు, బికాస్ ఇన్ఫ్యాక్ట్ వెబ్ సిరీస్ ఇస్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ మీడియం. యూ కెన్ టెల్ బెటర్ స్టోరీస్ బికాస్ దెర్ ఇస్ నో, దాంట్లో స్టారు, ద బిగ్ స్క్రీన్ అయ్యే ఉండదండి. ఇట్ హ్యాస్, వాట్ హ్యాస్ టు గ్రిప్ యూ ఇస్ ద స్టోరీ, ద క్యారెక్టర్స్, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో పర్సనలీ ఫర్ అస్, ఫర్ ఆర్కా మీడియా వర్క్స్, ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. దీస్ ఆర్ ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్. నేను చెప్తాను, ఆయన బాహుబలి కూడా పెద్ద సిరీస్ లాగా తీసి ఇదేం పెద్దగా అనిపించలేదండి, అంతేనా? సో యా, పర్సనలీ ఫర్ ఆర్కా అండ్ అస్, వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. అండ్ యక్షిణి అయితే స్టోరీ ఇట్ సెల్ఫ్ అండి. వంశీ బాట్ ఇస్ ఎ గ్రేట్ స్టోరీ, అండ్ వీ పుట్ టుగెదర్ ఎ గ్రేట్ టీమ్, అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో జస్ట్ హ్యాపీ. అండ్ వీ ఆల్సో హాట్స్టార్ ది సెకండ్ షో కదండి, ఆఫ్టర్ పరపర. సో ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ రిలేషన్షిప్.
రాజమౌళి గారితో మళ్ళీ ఏమన్నా ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతున్నాయా, ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ సో, బట్ యునో ఈ సినిమా 3 ఇయర్స్ పడుతుంది, సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ షూర్ విల్ బి డూయింగ్ సంథింగ్ టుగెదర్. మంచు లక్ష్మి మంచు ధీరుడు ఒక ఫిలిం చేశారు, సో అందులో చాలా భయపడ్డాం ఆ క్యారెక్టర్కి, సో దాన్ని మా మించే భయం ఇందులో మీరు చూపిస్తారా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఒకటి నిజంగా చెప్పనా, ఎవరికి చెప్పద్దు, ఐదరేంద్రియని మించి ఇంకొకరు రారండి, అది వేరు. ఐరేంద్రియ అనేది ఈజ్ అ ఫినామినాన్. ఒక సినిమాకి ఇంకో సినిమాకి జస్ట్ బికాజ్ ఇట్స్ సోషియో ఫ్యాంటసీకి కంపేర్ చేయాలనిపిస్తుంది, బట్ అది వేరు ఇది వేరు, దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మటుకు గ్యారంటీ చేస్తా, భయపిస్తానా నవ్విస్తానా ఏడిపిస్తానా అనేది మీరు చూసి చెప్పాలి నాకు ఆ సిరీస్ని. నెక్స్ట్ క్వశ్చన్ బబిత. విజయ్ గారు, ఆఫ్టర్ యూర్ డన్ బబిత, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ యువర్స్. విజయ్ గారు నమస్తే. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం ఒకదంతా ఒకటి సంబంధం లేకుండా చేస్తున్నారు, సో ఈ సినిమాలో కూడా కొంచెం డిఫరెన్స్ కనిపించింది మీ యాక్టింగ్లో. ప్రీవియస్గా విద్యావాసుల అహం అని ఒకటి వచ్చింది, సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఆ హెల్మెట్ అనే ఏదైతే డైలాగ్ ఉందో అది బాగా వైరల్ అవుతుంది, సో అది రకరకాలుగా వెళ్తుంది సర్కాస్టిక్గా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎట్టపోతే అటు పోని అన్న, దాన్ని నన్నే ఉంది పని అయిపోయింది, సో సినిమా జనాల్లోకి వెళ్ళడం కావాలి, అది ఎలా వెళ్తే వెళ్ళని. వాట్ అబౌట్ యక్షిని? యక్షిని ఈజ్ అ షో దట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అన్న, ఎందుకంటే ఇందాక చెప్పినట్టు యూనో ఇట్స్ అ వెరీ యూనిక్ ఐడియా, ఇప్పటి వరకు రాంది ఎవరు చూడండి, బహుశా నాకు తెలిసి చాలామంది దీని గురించి వినుంటారు కూడా మన జనరేషన్లో. సో ఇలాంటి ఒక టైంలో ఒక ఓటీటీ, ఒక హాట్స్టార్ లాంటి ఒక ఓటీటీ స్పేస్లో ఇలాంటి ఒక షో రావడం అన్నది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. అయితే యక్షిని, అపార్ట్ ఫ్రమ్ యక్షిని, నేను మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పోలింగ్కి వచ్చారు కదా, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను, అయితే ఒక 10-15 మీటర్స్ దూరం నుంచి చూశాను, యూ స్మెల్ సో గుడ్, చాలా బాగా అనిపించింది. అయితే మీరు వాడే పర్ఫ్యూమ్ ఏంటో తెలుసుకుందాం అనేసి దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్. అంతే, బాగా పట్టావు పాప. Everybody likes my fragrances. Aa roju em iskunnano teliyadu, but I will send you one of my favorite perfumes. Okay, Teja garu, actually ipudu ee kadaku sambandhinchi puranaal nunchi emaina source unda lekapothe fictional ga teesukunnara? Ledandi, puranaal nunchi source undi definitely. Ante yakshakanya bhulokaniki raavadamu itla vanda mandi deeniki sambandhinchi idi source undandi? Idi actually maa vamsi ba answer chestaru. Vamsi garu, బేసిక్గా యక్షిణి అనే పాత్ర వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ మిథాలజీ, ఫోక్లోర్లో కూడా ఉందండి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, కొన్ని చోట్ల నేచర్ ఫెయిరీ లాగా చూపిస్తారు, కొన్ని చోట్ల ఒక బెనోవిలెంట్ గాడెస్ లాగా చూపిస్తారు. మొత్తం 32 మంది యక్షులు ఉంటారంటారండి, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాధన, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బోన్స్ ఇస్తూ ఉంటారు. సో మనకి మహాభారతాలో యక్షాసన్ యక్షిణీస్ అనే ఒక లూప్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ అష్టావక్ర ఎక్స్పెడిషన్స్ అని చెప్పి, దాంట్లో కూడా దే మెన్షన్ క్లియర్లీ వాట్ అల్కాపురి ఈస్. యక్షాస్, యక్షిణీస్, గంధర్వాస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే లివ్ ఇన్ దిస్ స్పేస్ అండ్ విచ్ ఈస్ నియర్ మౌంట్ కైలాష్ అని. ఇవన్నీ కూడా మనకి వీ హ్యావ్ మల్టిపుల్ లోర్స్ అండి, మల్టిపుల్ లోర్స్ అండ్ ఫోక్ లోర్స్. దీని అన్నిటి నుంచి ఈ 100 మందిని చంపి పైకి వెళ్ళాలి అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వితౌట్ without disturbing the essence of what a yakshini is. Ante manaki chaala rakala interpretations unnayi and okokaru okok laaga chustaru. Memu we saw it in our own perspective and we tried to present a nice fun fantasy experience. Okay, Ajay anna ikkada meer different character ishna prathi sari Ajay oka different get up kanipistundi, so yakshini kuda oka blockbuster avutund anukochu? 100% okay. Ajay anna, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. సో బిఫోర్ మీ ఇంటర్వ్యూలు కూడా చాలాసార్లు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్ అడిగేవాళ్ళు,
కాప్రోలే చేస్తున్నారు, డిఫరెంట్ రాదా అని. బట్ ఒక 2 మూవీస్ నుండి డిఫరెంట్ క్యారెక్టర్ పడుతున్నాయి, అండ్ ఈ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంది. నేను చేసిన రోల్స్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండి. మొన్న ఒక టీజర్ లో కూడా చూసా, కాంతార టైప్ లో అది ఒకటి. అవును, పొట్టేల్ అనే ఫిల్మ్ అవుట్ జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న, అంటే డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి అండ్ ఆ రోల్ మీరు చేస్తున్నప్పుడు? నేను 2000 లో వచ్చాను ఇండస్ట్రీకి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఏమవుతుందంటే, ఇట్స్ లైక్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఉంటుంది ప్రతి యాక్టర్ కూడా. ఫస్ట్ యంగ్ విలన్గా ఉన్నప్పుడు మీరు యంగ్ విలన్ రోల్స్ చేస్తుంటారు, వెళ్తూ ఉంటుంది. దిస్ మిడిల్ ఫేజ్ ఒకటి ఉంటుంది, ఇది నువ్వు యంగ్ విలన్ చేయలేవు, అలానే ఓల్డ్ విలన్ చేయలేవు, ఫాదర్ రోల్స్ చేయలేవు. అది ప్రతి యాక్టర్ తెలుస్తుంది. అంటే చేసేస్తున్నాడు కదా అనిపిస్తుంది, కానీ దట్స్ ఎ వెరీ టఫ్ ఫేజ్ ఫర్ ఎనీ యాక్టర్. అది అయిపోయింది ఇప్పుడు, నాకు ఆ ఫేజ్ దాటేశాను నేను. సో మీరు అన్నట్టు ఆ డిఫరెంట్ రోల్స్ రావడానికి కూడా రీజన్ అదే, లిటిల్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లక్ష్మి గారు, సో అంటే మీరు ఇప్పుడు అంటే చాలామంది థియేటర్కి వెళ్తే ఇంకా బాగున్నామో అని మీకు ఏమైనా అనిపించిందా? థియేటర్కి వెళ్తే ఇంత కథ చెప్పలేము కదా మనం. సో ఇది ఓటీటీకే కరెక్ట్గా ఉంటుంది, బికాజ్ దర్ ఇస్ సో మచ్ టు టెల్ అన్నమాట. ఒక చిన్న సినిమాలో అన్నీ చెప్పలేం. సో ఐ థింక్ ఓటీటీ సిరీస్కి సిరీస్, సినిమాకి సినిమా. కొన్ని మూవీస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటారు, నాకు ఎందుకు ఇది అంతా చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, మీరు చెప్పే డైలాగ్ డెలివరీస్, అది దాంట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఏమో అనిపిస్తుంది. అది ఆర్కవాల్ చేసేదండి, చిన్నదేది చేయలేరు వాళ్ళు. అన్నీ అలా కనిపిస్తుంది కాబట్టి థియేట్రికల్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ రియలీ బిగ్ కాంప్లిమెంట్, బికాజ్ తెలుగులో మన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఐ డు నాట్ థింక్, నన్ను కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆఫీస్ ఈ స్కేల్లో చేసింది నేను ఇంతకుముందు చూడలేదు. అది ఆర్కాకు ఒక్కటికి ఓన్లీ దే కెన్ డూ ఇట్ అండ్ పుల్ ఇట్ ఆఫ్, ఇంకే మా వల్ల ఎవరి వల్ల కాదు. సో ఐ థింక్ ఇట్స్ ద హోల్ టీమ్ టుగెదర్. వాళ్ళు ఏమి చిన్నదిగా చేయలేకుండా ఏ చిన్నది చేసినా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. So all that credit goes to the production team. And my personal request, and meer kuda konchu back to back movies chestu undandi, and mee kosam chaala mandi wait chestunnaru. Thank you so much. How sweet. Thank you sir. Ee gatamlo emal chesavaru avunu. So alanti kada toni idu undane oka feeling trailer ton kalpincharu. So Vitalacharya gar emanna inspiration unda, deen motivation emanna unda ee cinema ee web series anka? Ante definitely ante విఠలాచార్య గారి సినిమాల్లో ఆ రోజుల్లోనే విఎఫ్ఎక్స్ అనేది లేనప్పుడు ఆయన అలాంటి అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇవన్నీ పెరిగాక లైక్ డెఫినెట్లీ అవి ఒక టెక్స్ట్ బుక్స్ లాంటివి అండి రిఫర్ చేయడానికి. సో ఇన్స్పిరేషన్ అయితే డెఫినెట్లీ ఉంది. సో జగన్మోహిని అని ఒక సినిమా ఉంటుందండి, ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. అది ఆ కాలు ఆ పొయ్యిలో పెట్టి కాల్చేవన్నీ చాలా భయంగా ఉంటాయి. ఎస్ డెఫినెట్లీ విఠలాచార్య గారు, వితౌట్ హిమ్ దేర్ వోంట్ బి తెలుగు సినిమా, దేర్ వోంట్ బి ఫ్యాంటసీ ఇన్ తెలుగు సినిమా. ఇట్ ఈస్ 14th చూడండి, 14th స్ట్రీమ్ అవుతుంది కదా సార్. తేజు గారు సార్, ఇక్కడ. హాయ్ సార్, మై నేమ్ ఇస్ సునీల్. సో కాస్టింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో వీళ్ళేనా మీ ఫస్ట్ చాయిస్, లేకపోతే వేరే అదర్ కాస్టింగ్ అనుకుని చెప్పి మళ్ళీ ఏమన్నా మారింది? లేదండి, డెఫినెట్లీ ఫస్ట్ చాయిస్ అంటే లక్ష్మి గారు కానీ వేదిక గారు కానీ అందరూ ఫస్ట్ చాయిస్ అండి. సో అజయ్ గారు కూడా ఇంక్లూడింగ్. సో సెకండ్ ఆప్షన్స్ ఎవరు మేము పెట్టుకోలేదు. సో ఫస్ట్ స్క్రిప్ట్ చదవగానే స్ట్రైక్ అయిన ఫేసెస్ అన్నమాట, వీళ్ళు చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అజయ్ గారు చెప్పండి సార్, మీరు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ ఆనర్స్ చేస్తున్నారు. సో మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు బాగా ఎక్సైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? వెబ్ సిరీస్ అనేది ఒక స్పేస్ ఉంటుందండి యాక్టర్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. నేను వెబ్ సిరీస్ కూడా ఇంతకుముందు 2-3 అడిగినా కూడా వెబ్ సిరీస్ చేయలేని సినిమాలు అన్ని క్యారెక్టర్స్ చేసేస్తుంటాను, బట్ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్. కాబట్టి వెబ్ సిరీస్ వరకు వచ్చే టైంకి ఏంటంటే ఒక 6 ఎపిసోడ్స్ లిమిటెడ్ సిరీస్ ఉంటుంది, యాక్టర్ చాలా టైం ఉంటుంది తీసుకెళ్ళి. ప్లస్ హూ కెన్ సే నో అండి, ఆర్కా మీడియా హాట్స్టార్, సో మెనీ బిగ్ నేమ్స్ అయిన వాళ్ళు ఎవరు కాదని చెప్పగలరు. అండ్ క్యారెక్టర్ ఈస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీ భయపడిన మూమెంట్ ఏదైనా ఉందా? ఆ రోజులు అయిపోయినాయి పాప, భయపెడతాను నేను. భయపడి అయిపోయినాయి రోజులు. బట్
దేర్ వర్ అ లాట్ ఆఫ్ ఐ మీన్ క్లైమాక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను అజయ్ గారిని చూసినప్పుడల్లా భయపడేదాన్ని. ఆయన మామూలుగా ఉండరండి బాబు. అండ్ ఆ గెటప్ తోటి హీజ్ మెన్నెస్సింగ్ ఆ ఫీలింగే ఒకలాగా ఉంటుంది. అండ్ ఆ సెట్లోకి వచ్చి ఆయన అరిచేటప్పుడు ఇంకా బాబాయ్ వీ నో మాకందరికీ కూడా తెలుసు హీజ్ యాక్టింగ్ అని, బట్ దెర్ ఇస్ దట్ వన్ జంకు ఆయన ఉన్నప్పుడు వస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ టు అజయ్ గారు. మీరు యు హ్యావ్ డన్ లాట్ ఆఫ్ విలన్ రోల్స్, యు ఆర్ ఎ సూపర్ స్టార్ ఇన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఐ ఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్. సో థ్యాంక్ యూ. మీరు భయపడిన సంఘటన ఏదైనా ఉందా సెట్స్లో? ఈ సెట్ లక్ష్మి గారి భయపడ్డానండి నేను. యా లక్ష్మి గారు, లక్ష్మి గారు. యా యా, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మీ సినిమా, మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా ఓకే. మంచు లక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి, లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలి. సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా? ఒయ్యారంగా నడవమన్నారు. హౌ? ఆ ఫెమినినిటీని తీసుకురావడానికి చాలా భయపడ్డాను నేను. చూపించానో లేదో తెలియదు నేను ఆ భయం. బట్ ఇంత ఫెమినిన్గా, ఇంత గ్లామరస్గా, ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు. చాలా సిగ్గేసింది నాకు, బికాజ్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్. అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను, ఇట్ వాజ్ రియలీ టఫ్. అదే నలుగురిని కొట్టు ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను, అస్సలు కమా అని అనుకుంటూ. దిస్ వాజ్ క్వైట్ అ స్ట్రెచ్ ఫర్ మీ, బట్ ఐ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. నేను మధు కూర్చొని, మేము డైరెక్టర్ తోటి ఒకటి అనుకునే వాళ్ళం, కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఇలా చేద్దాం, కలర్స్ ఇలాంటివి వాడదాం, నగలు ఇలా యూనో చేద్దామని ఐ ఎంజాయిడ్ అ లాట్ పుట్టింగ్ జ్వాలర్స్ క్యారెక్టర్ టుగెదర్. ఒకసారి అలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను, దెన్ జ్వాల కమ్స్ ఇన్ టు మై బాడీ. సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని. బట్ జ్వాల క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లక్ష్మి చాలా కష్టం అనిపించింది. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అందుకే అజయ్ గారు చెప్పండి. సో అజయ్ గారు అంటే అంటే మా చిన్నప్పుడు, మేము పుట్టక ముందు అండ్ మాంత్రికుడు అనగానే మాకు ఎస్వి రంగారావు గారు గుర్తొస్తారు. అండ్ ఈ మధ్య మాకు అజయ్ గారు గుర్తొస్తున్నారు. అండ్ ఊ పడతారా, ఉలికి పడతారా, లేకపోతే విరూపాక్ష కానీ, లేకపోతే ఇది కానీ, అంటే ఇవి మూడు మాకు ఏమి మాట్లాడతారో మీకు తెలుస్తుందా, ఎవరి పేరు తీశారో మీకు తెలుస్తుందా? సో అంటే ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత సార్ అదే క్యారెక్టర్స్తో చాలా మూవీస్ వస్తాయి, కానీ యాజ్ యాక్టర్గా మీరు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు సేమ్ మాంత్రికుడు గెటప్ సార్ అని ఎన్ని సినిమాలు వచ్చి ఎన్ని రిజెక్ట్ చేశారు సార్? నేను అఫీషియల్ మాంత్రికుడిని అయిపోయానండి ఈ మధ్య. అంటే చాలా అడిగారు, బట్ అందులోనే రోల్స్ అండ్ అగైన్ సి, మీకు సెట్స్లో ఎప్పుడు కంఫర్ట్ ఉండాలండి, ఎవరితో పనిచేస్తున్నాం ఏంటి అని చాలా ఇంపార్టెంట్ నాకు పర్సనల్గా. సో మాంత్రికుడు నేను దగ్గర దగ్గర విరూపాక్ష తర్వాత 4-5 అడిగాను నన్ను. నేను మళ్ళీ కొంచెం దగ్గర దగ్గర ఉండేది ఇదే చేశాను, అంటే మాంత్రికుడు కాదు, సేమ్ లైన్స్లో ఉండే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అగైన్ ఆర్కా మీడియా, సో మెనీ థింగ్స్ అని ఇన్ఫ్లుయెన్స్ చేశాను నన్ను. తమిళ్లో కూడా కొన్ని చేస్తున్నాను యాక్చువల్లీ. సో అందులో కూడా ఒక మాంత్రికుడిని సెలెక్ట్ చేసుకున్నాం, 2-3 వచ్చే విరూపాక్ష తర్వాత. సో అది అగైన్ బ్యానర్స్, మీ కంఫర్ట్ జోన్, మీరు ఎవరితో పని చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నాకు పర్సనల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, అజయ్ గారు, సో ఇందాక తేజ గారు చెప్తూ చాలా వెయిట్ ఉంటుంది కాస్ట్యూమ్ అని చెప్పేసి అని అన్నారు సార్. హౌ యూ ఫీల్ అంటే అంత వెయిట్ ఉన్న కాస్ట్యూమ్ వేసుకుని, డైలాగ్ డెలివరీ ఇందాక అక్క చెప్పినట్టు గట్టిగా అరుస్తుంటే మేము భయపడి వెళ్ళిపోతాం అన్నారు. సో ఎలా ఉంది మీ పర్సనల్ ఫీలింగ్? చాలా చిరాక్ ఉంటుందండి, బట్ ఇట్స్ ది పార్ట్ ఆఫ్ ఇట్ ప్యాకేజ్ అండి. లైక్ బీయింగ్ యాక్టర్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ థింగ్. సో సి, ఎండ్ ఆఫ్ ద డే ఇంత చూసాక, ట్రైలర్ చూసాక సో హ్యాపీ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్. చూసినప్పుడు అదంతా పోతుంది, అంతా మర్చిపోతాం. సో ఆ సాటిస్ఫాక్షన్ అది వేరేగా ఉంటుంది. నేను చాలా అనుకున్నాను మా డైరెక్టర్ తేజ గారికి మా గెటప్ ప్లేస్ చంపేయాలండి. యా అందరూ అనుకున్నాం ఒకరోజు మీ అన్ని గెటప్ ప్లేస్ చూపించాలి, ఎలా అని మా ఫీలింగ్ ఎలా ఉందో ఆయనకు తెలియాలని. చిన్న పాప నేను మాత్రం అనుకోలేదరా, నాకు సుఖంగా ఒక ప్యాంటు, ఒక చొక్కా, స్లిప్పర్స్. ఎవరైనా సుఖపడ్డారు సినిమాలు అండి, ఒకటి రోజంతా హ్యాపీ. ఆ చిన్న పాపతో మాట్లాడుతున్నాను.
పాప రాహుల్ శుద్ధ బ్రహ్మచారి కదా, శుద్ధ బ్రహ్మచారిగా చేశారు కదా, ఇందులో యక్షితోటి యక్షిణతోనా లేదా జ్వాలతో రొమాన్స్ అయిపోవాలి? అంటే అక్తో రొమాన్స్ చేయం లేదన్నా, సినిమాలో అత్తవారు అవుతారు. సో వేదిక గారితో ఇట్ వాస్ కంఫర్టబుల్, ఇట్ ప్రొఫెషనల్ అన్న, చాలా యూనో ఏం పెద్దగా ఇబ్బంది ఏం లేకుండే చాలా ప్రొఫెషనల్గా చాలా బాగా చెప్పింది. డైరెక్టర్ చాలా నచ్చింది, డైరెక్టర్ అంకుల్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ నాకు బాగా అనిపించింది ఈ సినిమా మూవీస్. వెబ్ సిరీస్లో ఈ సినిమాలో మీ మదరు ఫాదర్ ఎవరు? మీ మదరు ఫాదర్ ఎవరు ఈ వెబ్ సిరీస్లో? సురేష్ గారు ఇంకా లావణ్య. ఎలా అనిపించింది వీళ్ళందరితో సీనియర్లతో యాక్టింగ్ చేయాలి? చాలా బాగా అనిపించింది, మంచు లక్ష్మి ఆంటీతో ఇంకా అందరితో చాలా బాగా అనిపించింది, అందరితో కలిసి చేయడం చాలా బాగా అనిపించింది. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ. వేదిక ఇంతకుముందు అందరు సోఫాలో కూర్చున్న వాళ్ళు ఎవరు కనిపించకుండా పాప ఒక్కతే వచ్చి కూర్చుంటే చిన్న కన్ఫ్యూజన్, బట్ ఎనీవేస్ క్లారిఫై చేశారు, థ్యాంక్ యూ. అడిగినారు, లాస్ట్ ఒక క్వశ్చన్ అండి, విల్ క్లోజ్ ఇట్. వేదిక, నైస్ టు సీ ఆన్ ద థ్యాంక్ యూ. ఓకే, ఇందులో చాలా టిపికల్ క్యారెక్టర్ ఒక 100 మందిని చంపడం అనేది, సో హౌ ఇట్ వాస్ టఫ్ టు పోర్ట్రే ద క్యారెక్టర్? ఇట్ వాస్ అ వెరీ యూనిక్ క్యారెక్టర్ బికాజ్ మీరు సిరీస్ చూడాలి, అంత షేడ్స్ ఉన్నాయి, అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, తర్వాత ఏమవుతుంది నా, యూ హ్యావ్ టు సీ ద సిరీస్. ఇట్స్ అ వెరీ థ్రిల్లింగ్ సిరీస్, యూనో ఫ్యామిలీ ఎంటర్టైనరు ఉంది కానీ థ్రిల్ కూడా జాస్తి ఉంది సిరీస్లో. సో ఇది ఒక లైన్లో చెప్పకూడదు, కరెక్టా చెప్పకూడదు, చెప్పకూడదు, పాసిబుల్ లేదు ఒక్క లైన్లో, ఇలా ఈవెన్ 10 లైన్స్ యూ కెన్ నాట్ రివీల్ వాట్ ద స్టోరీస్. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మూవీ లాగా ఉంది, సో ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ ఇట్స్ క్లైమాక్స్, ఇట్స్ ఇంటర్వల్, ఇట్స్ థ్రిల్స్ అండ్ దెన్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అండ్ దాట్స్ అనదర్ ఎక్స్పీరియన్స్. కానీ ఈచ్ ఎపిసోడ్ ఇస్ టైడ్ టు ఈచ్ అదర్ టిల్ ద క్లైమాక్స్, సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మ్యామ్, అకార్డింగ్ టు ట్రైలర్, లెట్ హిమ్ ఫినిష్ ఇట్. యు లుక్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, హౌ యు మెయింటైన్ దట్? I don't know, like I have a great team who gets me ready, great costumes, good cinematographer. Like I said, you know, one person cannot do it, it's a whole team of like 200 people working to make me look like this. Thank you, ma'am. Thank you so much. Teja garu, indulo ante enni episodes undabothunnai, part 2 emana continue untada, ante action lo chaala mandi unnaru kada, inka vaalla gurinchi kuda different different stories emana raabothunnara, ide season 2 untundandi, indulo 6 episodes andi, each episode half an hour untundandi, so telugu, tamil, hindi, bengali, kannada, బంగ్లా ఆల్సో. ఓకే, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ కదా, ఎన్ని లాంగ్వేజెస్ ప్లాన్ చేశారు? ఐ థింక్ దట్ హాట్ స్టార్ విల్ బి బెటర్ పొజిషన్ టు డెఫినెట్లీ ఆల్ ది ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ సమ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. తేజ గారు 7 లాంగ్వేజెస్ సర్ షార్ట్ తేజ హాఫ్ ఎన్ అవర్ అండి, 6 ఎపిసోడ్స్. సరే తేజ గారు, ఐ వాంట్ టు సే వన్ థింగ్ అండి, సో యూజువల్లీ సీజన్ 2 అనేది యూజువలీ సీజన్ 1 ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత దాని సక్సెస్ చూసి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ డేటా విచ్ ద ప్లాట్ఫామ్ విల్ కలెక్ట్, దెన్ ఓన్లీ దే గోయింగ్ టు సీజన్ 2 అండి. అంటే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ పిలిచి. ఐ వాంట్ టు టెల్ యూ దట్ వీ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ డెవలప్మెంట్ ఫర్ సీజన్ 2 ఆల్రెడీ, సో దట్ ఈస్ హౌ కాన్ఫిడెంట్ ద ప్లాట్ఫామ్ అండ్ వీఆర్ వీ ఆల్రెడీ గాన్ టు డెవలప్మెంట్ ఫర్ సీజన్ 2 అండ్ థ్యాంక్ యూ. అంటే కామెడీ కోసం పర్టికులర్గా కొన్ని ఎపిసోడ్స్లో ఉన్నాయి, ఎందుకంటే పట్లమాన శ్రీనివాస్ గారు ఉన్నారు, కామెడీ ఆయన కామెడీ కనిపిస్తుంది, ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే? అంటే అవన్నీ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదండి, అంటే మీరు సిరీస్ చూడాలి, డెఫినెట్లీ కామెడీ ఉంది, మిమ్మల్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి, అక్కడక్కడ భయపెడతాం డెఫినెట్లీ. సార్